హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా కమ్మనైన సాంప్రదాయకమైన వంట అండి బిస్ బెల్లీ బాగ్ దీనికి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నానండి ముందుగా రైసును ప్రిపేర్ చేసేసుకుందామండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని దానికి సరిపడగా కుక్కర్ని తీసుకున్నానండి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని ముందుగా నానబెట్టుకున్నానండి ఒక ఇరవై నిమిషాల పాటు నీళ్ళు లేకుండా శుభ్రంగా కడిగేసుకుని తీసుకున్నానండి ఇది మొత్తం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇది కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే వేస్ట్ అవుతుందండి అలాగే సేమ్ క్వాంటిటీలో కందిపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకుని తీసుకున్నానండి ఇప్పుడు ఇవి రెండు వేసేసుకున్నాక దీనికి అదే కప్పు క్వాంటిటీతో మూడు కప్పుల నీళ్ళు తీసుకున్నానండి దీంట్లోకి చిటికడ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి రైస్ కాస్త మెత్తగా ఉంటేనే బిస్బలీ బాత్ బాగుంటుందండి ఈ రైస్ లోపు దీంట్లోకి కావాల్సిన మసాలా పొడిని సిద్ధం చేసుకుందాం అండి దీనికోసం పది ఇండిమిర్చి తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల మినప్పప్పును తీసుకున్నానండి ఎండు కొబ్బరి చిన్న ముక్కను తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి మూడు స్పూన్ల శనగపప్పు అలాగే మూడు స్పూన్ల ధనియాలు చిటికెడు మెంతులండి అర స్పూను రెండు స్పూన్లు నువ్వులు అలాగే రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నానండి అలాగే దీంట్లోకి మసాలా దినుసులు ఒక అర స్పూన్ మిరియాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క అలాగే మూడు ఇలాచీలు మూడు ముక్కలు తీసుకున్నానండి ఈ పప్పులు మసాలాలతో తయారు చేసుకునే పొడితోటే బాత్కి టేస్ట్ వస్తుందండి చాలా కమ్మగా కూడా ఉంటుందండి అలాగే పులుసుకు కావలసిన కూరగాయలను కూడా చూసేద్దామండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కొంచెం పెద్ద ముక్క కింద కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే చిన్న సైజ్ క్యారెట్ ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను అండి బీన్స్ ఒక ఐదు ఆరు బీన్స్ అండి అలాగే ఒక ఆలుగడ్డ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి పచ్చి బఠానీ మూడు స్పూన్లండి ఒక టమాటా అలాగే క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి అలాగే ఇంట్లో కాలీఫ్లవర్ కూడా ఉందండి దాన్ని కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇలా చిన్న ముక్కను తీసుకున్నానండి అలాగే రెండు వంకాయలు కూడా తీసుకుని ముక్కలు కోసుకుని పెట్టుకున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదండి ఇప్పుడు దీన్ని తయారు విధానం చూద్దామండి ముందుగా బిస్బలి బాత్రూమ్ వేసుకునే పొడిని తయారు చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని మూడు స్పూన్ల శనగపప్పుని వేసుకున్నానండి ముందుగా కాసేపు వేయించుకున్నాక దీంట్లోకి అదే క్వాంటిటీ మూడు స్పూన్ల ధనియాలు కూడా వేసుకున్నానండి మినప్పప్పు రెండు స్పూన్లండి అలాగే జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేసుకొని కాసేపు దూరగా వేయించుకోవాలండి హాఫ్ స్పూన్ మెంతులండి ఇవి చాలా దూరగా వేయించుకోవాలండి మరీ మెంతులు ఎక్కువ వేసుకున్నా వస్తుందండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి లేకపోతే టేస్ట్ మారిపోతుంది అలాగే ఈ పొడిని మనం ఎక్కువ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మనకి ఎప్పుడు తినాలనిపించినా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి నువ్వులు రెండు స్పూన్లు అండి ఇవి వేసుకొని ఒకసారి గట్టి పెట్టి బాగా కలిపేసుకోవాలండి ఇవి ఆడుతున్నప్పుడు దీంట్లోకి ఎండి కొబ్బరిని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇవి కాసేపు మగ్గనిచ్చాక ఓ పది దాకా ఎండుమిర్చిలు వేసుకోవాలండి మా ఎండుమిర్చి కాస్త ఘాటుగా ఉందని నేను కాస్త తగ్గించానండి కారాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలండి ఇవి కూడా కాస్త దూరగా వేయించుకోవాలి ఎండుమిర్చి తొందరగానే ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి ఈ మసాలాలు ఈ పొడులతోటే బాత్కి టేస్ట్ అనేది వస్తుందండి ఇవి కాస్త దూరగా వేయించుకోవాలండి ఇవి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని చలార పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక దలసరి గిన్నెను పెట్టుకోవాలండి మనం తీసుకున్న కూరగాయలన్నీ ఉడికించడానికి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నానండి దీంట్లోకి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అలాగే మూడు ఎండుమిర్చిలు చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలండి ఒక రెండు రెమ్మల కరివేపాకును తుంచుకుని వేసుకోవాలండి గరిటపెట్టి ఒకసారి ఇవన్నీ కలిపేసుకోవాలండి ఆవాలు చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు దీంట్లోకి చిటకడి ఇంగువాని వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఇలా ఇంగువ వేసుకున్నాక ఒకసారి గరిటపెట్టి కలుపుకుని ఆయిల్లో ఇంగువ వేగాక దీంట్లోకి ముందుగా మనం పెట్టుకున్న కూరగాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ముందుగా ఉల్లిపాయలు వేసుకుని కాసేపు దోరగా వేయించుకోవాలండి అలాగే మిగతా కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని దీంట్లోకి చిటికెడ పసుపు వేసుకోవాలండి ఒక పావు స్పూన్ పసుపు అలాగే కూరగాయలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకుని ఇదంతా గరిటపెట్టి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి మాడిపోకుండా ఒక మెత్తబడి తొందరగా మగ్గుతాయండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మళ్ళీ కలుపుతూ ఉండాలండి ఇవి ఇలా మగ్గాక దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మనం వేపుకున్న పొళ్ళన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని కాస్త బరకగానే పట్టుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా ఉడికించిన రైస్ ప్రెజర్ అంతా పోయాక తీసి చూస్తే చక్కగా ఉడికిపోయిందండి ఇది ఒకసారి గరిట పెట్టి ఇలా మెత్తగా మెదిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒకసారి మూత తీసి కూరగాయలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడ్డాయి కదండి ఇలా ఉడికితే సరిపోతుంది దీంట్లోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి ఇది మూడు స్పూనుల దాకా ఉంటుంది దీన్ని బాగా కలిపేసుకుని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఆడి పెట్టుకున్న పొడిని వేసుకోవాలండి మనం తినే ఘాటుని బట్టి పొడిని వేసుకోవాలండి ఘాట్ ఎక్కువ తినని వాళ్ళకైతే రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఇది నాలుగు స్పూన్లు దాకా ఉందండి పొడి దీంట్లోకి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి దీంట్లోకి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఉడికిచ్చిన రైస్ని కూడా యాడ్ చేసుకుని లేకుండా మెత్తగా మెరుపుతూ కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గరిటె పెట్టి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే బాగుంటుందండి ఇది చల్లారే కొద్దీ చిక్కబడుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి వేడి వేడిగా పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే సాంప్రదాయకమైన వంటండి బిస్బలిబాత్ మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇక్కడ మీకు చూపించిన క్వాంటిటీలు నలుగురికైతే కరెక్ట్గా సరిపడా వస్తుందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే దీని టేస్ట్ అండి మిస్ బెలీ బాత్కి కాంబినేషన్గా బూందీ కానీ లేదా ఏ వెజ్ ఫ్రై అయినా బాగానే ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్